केएसआरसीपी कापु नायकुलु ఊడిగం చేస్తున్నది రెడ్డి నాయకుడికి కాదా అని నేను అనగలను కాని అన్న ఓ పెద్ద మనిషి 2014 నుంచి మీరు పచ్చిగా కాపు కులస్తులందర్నీ పోగేసీ గంపకొత్తగా చంద్రబాబు నాయుడికి అంటగట్టేదానికి అప్పచెప్పేదానికి మీరు కమ్మాయినికి ఉడికిం చేస్తున్నారని నేను కూడా అనగలను కానీ అన్నం పరపాటను కూడా అన్న ఎట్టి పరిస్థితులు అన్న అది నిజమైనా కూడా అన్న ఎట్టి పరిస్థితులు అన్న నేను అది నిజం అవ్వచ్చు సత్యం అవ్వచ్చు కానీ పరపాటు నేను అన్న ఏ పరిస్థితులు అన్న ఇక్కడ ఏతావాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇదిగో మీరు బీసీలకు ఇది చేయలేదు ఎస్సీ దళితులకు ఇది చేయలేదు పేదలకు ఇది చేయలేదు అనేటువంటి సత్తా లేక ఎందుకని బీసీలకు ఏం చేశారంటే అసలు చంద్రబాబు నువ్వు ఏం చేశావు రావయ్య పదలు ఎక్కలు దిద్దాం అంటే మొత్తం బొక్క బొరలు పడిపోతాడు రాజ్యసభ సభ్యులను ఎవరికి ఇచ్చావు ఎవరు అంటే అమ్ముకున్నాడు అగ్రవర్ణాలకు అమ్ముకున్నావు డబ్బు ఉన్న వాళ్ళకి అమ్ముకున్నావు ఎమ్మెల్సీలు ఎవరికి ఇచ్చావు అంత పెద్ద పెద్ద కులస్తులకు ఇచ్చావు బీసీ లేరు ఎస్సీ లేరు అంటే ఎవడు ఎవడో ఒక్కడికి ఇచ్చి అసలు అదే ఊరేగింపు దేశం అంతా ఇవన్నీ బొక్కబోర్లా పడే పరిస్థితి ప్రజలకు ఏం చేసావంటే ఏం చుక్కలు చూసే పరిస్థితి ఆకాశానికి ఇంకా చూసే పరిస్థితి ఇవాళ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు దిక్కు తోచక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏ రకంగానూ వేలుపెట్టి చూపించలేక ఒకవేళ వేలుపెట్టి చూపిస్తే తన పాపాలు తను చేసినటువంటి లోపాలు అన్నిటికీ తలకాయ ఉంచుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఈ మహానుభావుణ్ణి ఓ డయాసేస్ ఎక్కించి ఈ కులాల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడిస్తుంది తప్పితే ఈ పెద్ద మనిషి అతనికి పావుగా ఒప్పుగా ఉపయోగపడుతుంది తప్పితే ఏంటి చేస్తున్నా చెప్పండి 14లో నువ్వే ఇదో దొంగ ప్రభుత్వం లోకేష్ అనేవాడు కోట్లు కోట్లు వేల కోట్లు సంపాదించి తినేసేశాడు చంద్రబాబు నాయుడు అంతా దిక్కుమాలిన రాజకీయ నాయకుడు లేడని చెప్పి చెప్తావు ఈలోపు ఏం బాగుపడ్డాడు ఏం ఉద్ధరించబడ్డాడు ఏం సంస్కరించబడ్డాడు ఏం మారిపోయాడు చంద్రబాబు చంద్రబాబు దగ్గరికి చంద్రబాబుని మనందరం కూడా ప్రభుత్వాన్ని అప్పచెప్పాలంటాకి ఎంత దుర్మార్గం అంటే స్టీల్ ప్లాంట్ కార్మికులంట చేయొద్దండి అన్న అంట వాళ్ళు ఇట్టి ఇట్టిట్ట చేయిస్తారంట అందుకని వదిలేశాడు ఉద్యమం మీరు నాతో కలిసి వస్తారా రారా అంటే ఒక్కడు కూడా ఇట్ట ఎత్తలేదంట అందరూ ఇట్లా 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 అన్నారంట అందుకని ఉద్యమం ఇదే సరికొత్త రాజకీయాలు ట్రెండ్ భలేగా ఉంది అసలు మామూలుగా కార్మికులను చేయొద్దమంటే చేయొత్తలేదు నేను వదిలేశానండి కార్మికులది తప్పు అంట మోడీ గారిని అడిగితే అంట మోడీ గారు అంట ఏమయ్యా నువ్వు డెడ్జింగ్ కార్పొరేషన్ అడిగావు డెడ్జింగ్ కార్పొరేషన్ ఉందా డెడ్జింగ్ కార్పొరేషన్ అడిగో నీకు ఒకటి ఇచ్చాం కదా ఇంకోటి ఎందుకు మాట మాటకు అడుగుతావు అని చెప్పి అన్నారంట అసలు సందడి మీటింగ్ అసలు భలేగా ఉంటుంది అసలు అర్ధరాత్రి మధ్యలు తెరువు ఇదా చాలా బిజీ నాది కాదు బాబా పోడియం కాడ శామ్యానకు పొద్దున కుర్చీలో తెచ్చి ఇచ్చాడు నాకేం తెలుసా బాబు ఇది రాత్రి ఆయన మీటింగ్ మాట్లాడి ఆయన అర్ధరాత్రి మధ్యలు తెరువు ఇదంతా ఆయన ఇంకోటి కూడా మాట్లాడుతూ ఆయన చెప్తాడు చివరిగా ఏమంటాడంటే నేను అసెంబ్లీలోకి వెళ్ళాలనేటువంటి కోరిక నాకు తీరలేదు ఒక్కసారన్నా నేను అసెంబ్లీలోకి వెళ్ళాలి దానికోసం నేను మిమ్మల్ని అందరినీ చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళిపోతాను నాతో వచ్చేవాడే నావాడు నాతో రానోడు నావాడు నావాడు కాదు అని చెప్పి నేను ఫైనల్ కంక్లూజన్ ఇచ్చాడు అని ఏం చెప్తాడంటే ఈయన నేను నాయకత్వం చేయను నేను ఊరికే మాటలు ఇస్తాను తప్పితే ఆ మాటలు
నెరవేర్చడం సంబంధం లేదు, నేను ఎవడ కూడా తీసుకెళ్లి మిమ్మల్ని అంతకట్టేస్తాను, అప్పు చెప్పేస్తాను, మీ జావు మీరు జావండి, ఓట్లప్పుడు మాత్రం నేను చెప్పినట్టు చేయాలి మీరు అని చెప్పనేది యాతవాత ఆయన చెప్పేది. ఎందుకు వింటారు మహానుభావ? కాపు కులస్తుల్లో మిమ్మల్ని నమ్మితే మీరేం చేస్తారో అందరికీ తెలుసు. కాపుల్లో ఖచ్చితంగా 60% మంది కాపులు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు, ఉండి తీరతారు, రేపు కూడా ఉంటారు. ఎందుకంటే నమ్మితే నమ్మిన వాడిని చేయందించడానికి ఎంతకైనా నిలబడి ఉంటాడు అనేది ఇవాళ కాపు కులస్తు అందరూ కూడా నమ్మి ఉన్నారు. ఖచ్చితంగా ఆ మీ అభిమానం అనే మత్తులో ఉన్నోళ్ళు ఉంటే తీసుకుని వెళ్ళి చంద్రబాబుకి తాకట్టు పెట్టేసేయండి, తప్పితే మీరేదో అందరినీ మలేద్దాం, కులాన్ని రెచ్చగొడదాం, కులరహిత సమాజాన్ని నేను కోరుకుంటానని చెప్తూనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కులాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం ధర్మమా? నోటితో ఒక మాట చెప్తూ చేసే పనులు మరొకటిగా మీరు సాగిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ కట్టిపెట్టి ముసుగులు తీసి చంద్రబాబు మీరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటానికి రండి. మేము కోరుకునేది కూడా అదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఈ ముసుగు దెబ్బలు కాకుండా డైరెక్ట్గా చట్టాపట్టాలు వేసుకుని పోరాటానికి రండి. 2024 మార్చి ఏప్రిల్ ఎన్నికల్లో మీకు ఏమేం చేయాలో ప్రజలు శుభ్రంగా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి అభిమానాన్ని చూపించి మీ అందరి ఆశల్ని నీళ్లు తల్లి మీ నోళ్లు మూయించే రోజు మరో 11-12 మాసాల్లో ఉందని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి మీరు, ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. ఏకపక్షంగా మాట్లాడుతున్నారు? ప్రభుత్వాన్ని నడుపుతూ స్టీల్ ప్లాంట్ కార్మికులు బంద్ చేస్తే ప్రభుత్వమే బంద్లో పాల్గొంటాం. మీ అనుభవంలో, మీ విలేకరి ఉద్యోగంలో ఏ ప్రభుత్వం చేసిందో మీరు చెప్పండి. నైతికంగా ప్రత్యక్షంగా ప్రభుత్వమే బంధుకి పిలుపునివ్వటం మీరు చెప్పండి, కాదా ఇది? మేము చేసిన పని కాదా ఇది? మీరు లేదా, మీరు పాల్గొనలేదా? అవి డిక్లేర్ చేసిన నేనే కదా, అవి డిక్లేర్ చేసిన నేనే కదా. మాది కనపడతలా, చెయ్యి ఇట్ట లేపలేదని మాత్రం మీకు బాగా కనపడుతుంది. కార్మికులు ఇట్ట చెయ్యి పుల్లుగా లేపలేదు, ఇట్లా లేపలేదనేది మీకు కనపడుతుంది. అరే ప్రభుత్వం బంద్ చేస్తే ఆర్టీసీని మూసేశాం 3 సార్లు, ఆర్టీసీని బంద్ చేశాం ఆ రోజు. అలాగే మనకి అంటే ఆ మహానుభావుడు అంటే ఎన్ని రంగులు ఉన్నాయనేది ఇది సమాజం జాగ్రత్త పడాల్సినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటే దానిలో ఈ మహానుభావుడు కూడా ఒక ఆయన ఉంటాడు. ఎందుకంటే కులరహిత సమాజాన్ని నిర్మిద్దామని చెప్పని మాటలు చెప్తూ నిన్న అర్ధరాత్రి మధ్యల తెరువులో 1:40 మధ్యల తెరువు అయితే కాపు కులం అనేది దాదాపుగా ఒక 125-125 సార్లు మాట్లాడాడు అంటున్నారు. కమ్మని 14 సార్లు మాట్లాడాడు అంటున్నారు. రెడ్డి అని 22 సార్లు మాట్లాడాడు అంటున్నారు. రెల్లి అని 21 సార్లు మాట్లాడాడు అంటున్నారు. మాదిగని చెప్పని 17 సార్లు మాట్లాడాడు అంటున్నారు. నూర్ భాష అని చెప్పని 7 సార్లు మాట్లాడారని చెప్తున్నారు.
ముస్లింస్ అని చెప్పని 13 సార్లు మాట్లాడారని చెప్తున్నారు. ఈ గంట 40 నిమిషాల్లో ప్రతి 5 10 సెకండ్లకు ఒకసారి ఏదో కులం పేరు తీస్తూ కులరహిత సమాజాన్ని నిర్మిస్తాడు ఈయన. మనం నమ్మాలి. ఈయన వాదనకి ఏం చెప్తున్నాడు, వంగవీడి రంగ గారిని కాపులు ఈ రోజుకి మరణించిన 30 సంవత్సరాల తర్వాత మీరు ఆరాధిస్తున్నారే, ఆయనే కమ్మారమ్మ అని చేసుకున్నాడు, మనందరం కూడా చంద్రబాబుతో వెళ్ళిపోతే తప్పేంటి, పలకని మోసేద్దాం రండి అని చెప్తున్నాడు. ఇంతకు మించి ఏం చెప్తున్నాడు ఆయన? మహానుభావ, ఈ డొంక తిరుగుడు సమాధానం లేకుండా సరాసరి సరా చంద్రబాబు ఇంటికి మొన్నట్లాగా వెళ్ళిపోయి ఇద్దరు ఎత్తేసుకుని నేను ఒక 20 సీట్లో 10 సీట్లో తీసేసుకుంటున్నాను, మేము కలిసి పోటీ చేసేస్తున్నామని చెప్పని చెప్పేసి ఊరేకండి. ఎవరొద్దన్నారు? వెల్కమ్, రమ్మని అడుగుతున్నాం, కలిసి రండి. అవును, భయం, బాగా భయం, భయం మీకే కనబడుతుంది, భయం మీకే కనబడుతుంది, ఎవరికి? ప్రజలకి కనబడదు భయం. జగన్మోహన్ రెడ్డిలో భయం ఈటీవీ ఆయన కనబడింది, జగన్మోహన్ రెడ్డిలో భయం కాదండి, భయం భయం కనబడింది, మీరే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డిలో భయం మీకు. అంటే నాకెవరు, నాకు తెలిసి ఎవరికి కనపడలా జగన్మోహన్ రెడ్డిలో భయం ఉందని. నేను దాదాపుగా 2009 సంవత్సరం నుంచి నేను కూడా తిరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారితో, నాకెప్పుడు కనపడలా, మీకు కనపడింది కదా, నాకు ఏదో గొప్ప కోణం కనపడింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిలో భయం ఏంటి, కలిసి రమ్మంటాం. ఎందుకంటున్నాం, ఓ పెద్ద మనిషి నిన్న అర్ధరాత్రి వైసీపీ ఏది కోరుకుంటుందో అది జరగదని చెప్తుంటే దానికి చేద్దాం, మేము కోరుకునేది మీరు కలిసి రావాలని చెప్తున్నాం, మీరు కలిసి రండి అనేది మేము కోరుకునేది. మా బలం ఏంటో తెలుస్తుంది కదా, ప్రజా మా ప్రజాబలం ఏంటో తెలుస్తుంది కదా, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల గుండెల్లో ఉన్నటువంటి ప్రేమ ఏంటో తెలుస్తుంది కదా, అది కూడా తెలపాలి, తెలుసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం, రమ్మనే కోరుకుంటున్నాం.